తెలుగు క్రిస్టియన్ డాక్యుమెంటరీస్ వీక్షకులందరికీ సర్వశుభాలు. మదర్ ఆఫ్ థౌజండ్ డాటర్స్గా పిలువబడిన ఎలీజా ఆగ్న్యూ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఎలీజా 1807 ఫిబ్రవరి 2 జేమ్స్ మరియు జేన్ ఆగ్న్యూలకు న్యూయార్క్ నగరంలో జన్మించారు. 10 ఇయర్స్ ఏజ్లోనే మిషనరీగా అవ్వాలని డిసైడ్ అయ్యారు. 1823 డిసెంబర్ 28 ఆరెంజ్ స్ట్రీట్లో జరిగిన ఒక ఉద్యమ కూటమిలో ఆమె యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. 33 ఇయర్స్ వచ్చే వరకు న్యూయార్క్లోనే ఉంటూ సండే స్కూల్ టీచర్గా పనిచేసేవారు. అనేకులకు బైబిళ్ళు మరియు స్వార్థ కరపత్రాలను పంచుతూ ప్రభువును సేవించారు. ఆమె స్కూల్ డేస్లో ఉన్నప్పుడు జాగ్రఫీ లెసన్స్ విని ప్రపంచ దేశాల గురించి తెలుసుకొని ఆ దేశాలకు సువార్త అందించాలని తీర్మానం చేసుకున్నారు. తన పేరెంట్స్ చనిపోయిన తర్వాత 1839 సిలోన్ మిషన్ తరపున శ్రీలంకకి మిషనరీగా వెళ్ళారు. ఆమె అప్పటికీ జాగ్రఫీ లెసన్స్ చదివి చాలా ఇయర్స్ అయినప్పటికీ తన తీర్మానాన్ని మర్చిపోలేదు మరియు మార్చుకోలేదు. ప్రభు మార్గం తెరువుగా అమెరికా నుంచి శ్రీలంకకి ఓడలో ప్రయాణమే వెళ్ళారు. ఆ రోజుల్లో అక్కడ ముత్యాల వ్యాపారం ఎక్కువగా జరుగుతుండేది. అయితే ఎలీజా మరొక రకమైన ముత్యాల గురించి వెతుకుతూ ఉండేది. ఆ ముత్యాలు ఏంటంటే ఆడపిల్లల ప్రశస్తమైన ఆత్మలు. తన 42 ఇయర్స్ సర్వీస్లో ఆమె ఏ రోజు లీవ్ పెట్టకుండా గర్ల్స్ మిషనరీ బోర్డింగ్ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేశారు. 1300కి పైగా స్ట్రెంగ్త్ ఉన్న ఆ స్కూల్లో 600కి పైగా ఆత్మలను సంపాదించారు. ఆమె ఎంతో మృదువుగా మరియు ప్రేమతో ఉండడం చేత వారంతా ఆమెను మదర్ అని పిలిచేవారు. ఆమె మ్యారేజ్ చేసుకోకపోయినప్పటికీ వారందరినీ తన సొంత బిడ్డల వలె చూసుకునేది. సో ఆమెను మదర్ ఆఫ్ 1000 డాటర్స్ అని పిలిచారు. స్కూల్లో ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆత్మలను సంపాదించుటలో ఆమె ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. స్కూల్ నుండి బయటకు వెళ్ళిన 600 మంది స్టూడెంట్స్ క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి సంఘంలో నమ్మకమైన సభ్యులుగా చేర్చబడ్డారు. వారిలో అనేక మంది టీచర్స్గా, లెక్చరర్స్గా, సంఘపరిచారకులుగా మరియు డాక్టర్స్, లాయర్స్గా స్థిరపడ్డారు. తమ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి క్రమంగా పెంచారు. ఆదికాండము 24:60 ప్రకారం నీవు వేల వేలకు తల్లివవుదువు గాక. మదర్ తెరిసా, ఆమికార్ మైకల్, ఎలీజా ఆగ్న్యూ లాంటి వారు నిజంగా మదర్స్ కాకపోయినప్పటికీ అనేక మంది పిల్లలకు తల్లి ప్రేమను మించిన దేవుని ప్రేమను అందించి నశించిపోతున్న అనేకులను తిరిగి జన్మించేలా వారిని రక్షణలోనికి నడిపించడం ద్వారా అనేక మందికి ఆత్మీయ తల్లిగా మారారు. మనం కూడా అన్నా వలె కన్నీటితో ప్రార్థిస్తూ విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మొరపెడదాం. మనం ఆత్మీయంగా ఫలించుటకు, అనేకులను ప్రభు కొరకు సంపాదించుటకు దేవుడు మనలను వేవేలకు తల్లిగా, తండ్రిగా దీవించునుగాక. ఆమేన్.